ఆసైపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి అధికార యంత్రాంగం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు కేవలం అచ్చంపేటలో భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈటల రాజేందర్ తో పాటు అందుకు సహకరించినటువంటి ప్రభుత్వ అధికారుల మీద మరి శాఖపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే విధుల్లో సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈటల రాజేందర్ భూ కబ్జాకు సహకరించాలని చెప్పేసి అచ్చంపేట గ్రామానికి సంబంధించిన అధికార పార్టీ నాయకుల మీద విమర్శలు వచ్చినాయి. వాళ్ళను కూడా పార్టీని సస్పెండ్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క ఈటల రాజేందర్ ఉదంతంలోనే ఆగమేఘాల మీద విచారణ చేసి సర్వే చేసినామని చెప్పుకొని చెప్పుకుంటున్నటువంటి అధికారులు ప్రభుత్వం మరి మిగతా వారి పట్ల ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తుందో అర్థం కావడం లేదని తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే అక్కింపేట అచ్చంపేట గోపాల కృష్ణపురం గ్రామాల్లో మరి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకున్నటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి ఆ భూముల్ని బహిర్గతం చేసి పేదలకు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించకుంటే ఎంఆర్పిఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ప్రభుత్వ భూముల్ని కాపాడుకునే బాధ్యత ఆ గ్రామాలలో ఉన్న పౌరులది నిరుపేదలది మరి ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ దీనికి అంతటికి కారణము ప్రభుత్వ భూములు కబ్జా కారణము ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగమే అధికార యంత్రాంగమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అటువంటి ప్రభుత్వ భూముల్ని వెంటనే బయటకు తీసి పేద ప్రజలకు పంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.